అవునమ్మ వెంకటేశాయ, జ్యోతిష రత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో 2020 సంవత్సరంలో ధనురాశి వారికి కలిగేటువంటి శుభాశుభ పరిణామాలు ఎలా ఉంటాయి, అలాగే ముఖ్యంగా ధనురాశి వారు భయపడుతున్నట్టు ఏనాటి శని వల్ల ఎటువంటి కష్టాలు రావచ్చు, వాటి నుంచి ఎలా బయటపడవచ్చు, అలాగే మిగతా గ్రహాలైనటువంటి గురువు, రాహువు, కేతువు సంచారం ఏ రకంగా వీరికి సహకారాన్ని అందిస్తున్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఏనాటి శని యొక్క ప్రభావం ధనురాశి వారికి 5 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది. అంటే గత 5 సంవత్సరాల నుంచి ధనురాశి వారు ఏనాటి శని యొక్క ప్రభావంలో ఉన్నారు. అయితే వారు ఎన్నో కష్టాలు అనుభవించి ఉండొచ్చు, ఆరోగ్యపరంగా, ప్రయాణాల పరంగా, అలాగే హాస్పిటలైజేషన్ ఖర్చులు ఇటువంటివి కొన్ని వచ్చి ఉండొచ్చు. అలాగే కుటుంబంలో కూడా కొన్ని కలహాలు కావచ్చు, విభేదాలు కావచ్చు, ఇలాంటివి వచ్చి ఉండొచ్చు. అయితే ఈ ఏనాటి శని వల్ల ఏ రాశి వారు కూడా ఎక్కువగా భయపడవలసిన పని లేదు అని నేను ప్రతి వీడియోలో, ఆల్మోస్ట్ చాలా వీడియోలో చెప్పడం జరిగింది, ప్రతి రాశిని తీసుకుని. అయితే ఇప్పుడు ధనురాశి వారికి 3rd ఫేజ్ ఏలినట్స్ అని జరుగుతుంది. అంటే జనవరి 24, 2020లో శని మకర రాశిలో ప్రవేశం చేసిన తర్వాత వీరికి ఏలినట్స్ అని ప్రారంభమైంది, 3rd స్టేజ్ ప్రారంభమైంది. అది 2023 జనవరి 17 వరకు కొనసాగుతుంది. అయితే ఈ ఏలినట్స్ అని ఎప్పుడు పూర్తిగా దుష్ఫలితాలను ఇవ్వదు. అలాగే ఏనాటి శని జరుగుతున్నప్పుడు కూడా మంచి ఫలితాలు మనము పొందవచ్చు. అది ఎలా పొందాలి, ఏ టైంలో మనకి మంచి ఫలితాలు అందే అవకాశం ఉంది, దాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనేది కూడా మనం గమనించుకుని తగు విధంగా మనం కనుక మన ప్రణాళికలు రూపొందించుకుంటే ఈ ఏనాటి శనిలో అద్భుత విజయాలు కూడా సాధించవచ్చు. అలాగే గురువు కేతువు వీరిద్దరూ కూడా ధనురాశిలో ఉన్నారు. గురువుకి ధనురాశి స్వక్షేత్రం కాబట్టి వీరికి గురువు చాలా సహకరిస్తాడు. సాధారణంగా జన్మరాశిలో కనుక గురువు ఉంటే, అంటే ఉదాహరణకి ధనురాశి వారికి జన్మరాశి, అందులో కనుక గురువు ఉంటే ఎక్కువగా మెంటల్ టెన్షన్స్ ఇస్తాడు అని చెప్తారు. అయితే అది పూర్తిగా 100% కూడా మనం దాన్ని యాజ్ ఇట్ ఈస్ తీసుకోవాల్సిన పని లేదు. ఇంకొకటి, ఇది తన స్వక్షేత్రం, తన ఇంట్లో తాను ఉన్నాడు జన్మరాశిలో. అయితే గురువు జన్మరాశిలో ఉండి 5, 7, 9 ఈ స్థానాల్ని వీక్షించడం జరుగుతుంది, ఆస్పెక్ట్ కాబట్టి ఈ పంచమ స్థానము, సప్తమ స్థానము, భాగ్యస్థానము ఈ 3 కూడా శుభదృష్టిని కలిగి మంచి రిజల్ట్స్ ఇస్తాయి. అలాగే శని కూడా 2వ ఇంట స్వక్షేత్రంలో ఉన్నాడు, ఇది కూడా ఒక పాజిటివ్ ఆస్పెక్ట్. కాబట్టి ఏ విధంగా వీరికి ఇది పాజిటివ్, ఎటువంటి టైంలో మంచి రిజల్ట్స్ని పొందడానికి అవకాశం ఉంటుందో చర్చించుకున్నాము. ముఖ్యంగా శని 2020 జనవరి 24న మకర రాశిలోకి ప్రవేశం చేశాడు. గురువు 2019 నవంబర్ 5వ తారీఖున ధనురాశిలోకి ప్రవేశం చేశాడు. అయితే గురువు ప్రవేశించినప్పుడు గురువు రజతమూర్తి అయ్యాడు, అలాగే శని కూడా రజతమూర్తి అయ్యాడు. ఈ మూర్తిత్వం కూడా గోచార ప్రభావాలని చాలా ప్రభావితం చేస్తుంది. జ్యోతిష్యంలో 4 రకాల మూర్తిత్వాన్ని చెప్పారు. 1 సువర్ణమూర్తి, 2 రజతమూర్తి, 3 తామ్రమూర్తి,
నాలుగు లోహమూర్తి. సువర్ణమూర్తి, రజతమూర్తి, తామ్రమూర్తి, లోహమూర్తి. ఇది ఎలా తెలుసుకోవచ్చు అంటే, గురువు ఏ రోజునైతే రాశిలోకి ప్రవేశం చేస్తారో, ఏ గ్రహమైన, ఉదాహరణ గురువు వృశ్చికం నుంచి ధనస్సులోకి ప్రవేశం చేసే రోజున ఆ సమయానికి చంద్రుడు ఏ ఇంట్లో ఉన్నాడు, అది తన జన్మరాశికి ఎన్నో ఇల్లు అవుతుంది అనేది తెలుసుకుని దాని నుండి ఏ ముహూర్తం అవుతాడో చెప్పచ్చు. ఈ విధంగా చూసినప్పుడు గురువు శని ఇద్దరు కూడా ధనురాశి వారికి రజతమూర్తి అయ్యారు. రజతమూర్తిగా గురువు శని చాలా మంచి ఫలితాలు ఇస్తారు. సువర్ణమూర్తి, రజతమూర్తి ఈ రెండు మూర్తిత్వాల్లో కూడా ఏ గ్రహమైనా చాలా శుభ ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి మూడో స్టేజ్ ఏనాటి శని ప్రభావంలో ఉన్నటువంటి ఈ ధనురాశి వారు ఈ శని యొక్క నెగిటివ్ రిజల్ట్స్ కొద్దిగా పొందినప్పటికీ శనిని రజతమూర్తి అయ్యి చాలా మంచి ఫలితాలను ఇస్తాడు. ఇది గమనించినట్టయితే ఇందులో ఉన్నటువంటి పాజిటివ్ ఆస్పెక్ట్ని మనం గుర్తించినట్టు అవుతుంది. కాబట్టి ధనురాశి వారు పెద్దగా ఆందోళన చెందవలసిన పని లేదు, ఎందుకంటే మూర్తిత్వం వారికి సహకరిస్తుంది. ఇది నంబర్ వన్ పాయింట్. ఇకపోతే రెండవ ఇంట శని తన స్వక్షేత్రంలో ఉన్నాడు, అంటే సెకండ్లో ఉన్నాడు. దీనివల్ల ధనాదాయం పెరుగుతుంది వీరికి, అంటే సేవింగ్స్ అనేవి పెరుగుతాయి. సెకండ్ హౌస్ అంటే ఇన్కమ్ వస్తూ ఉంటుంది, అయితే అందులో సేవింగ్ పొటెన్షియల్ కూడా బాగా పెరుగుతుంది. ఇది ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ శని మకరంలో సంచారం చేయడం ధనురాశి వారికి. ఇక గురువు తనుండే రాశి నుంచి 5, 7, 9 ఈ స్థానాన్ని వీక్షించడం జరుగుతుంది, ఆస్పెక్ట్ చేయడం. ఎప్పుడైతే గురువు పంచమాన్ని భాగ్యాన్ని చూస్తాడో ఆ వ్యక్తి చాలా సత్ఫలితాలు పొందుతాడు. అయితే అటువంటి సత్ఫలితాలు పొందాలంటే ఆ జాతకుడు ఎటువంటి కార్యక్రమాలు చేయవలసి ఉంటుంది అనేది ఒకసారి గమనించినట్టయితే, గురువు బృహస్పతి అనే గ్రహం దేవగురువు కాబట్టి ఎప్పుడైతే ఈ పంచమంలోకి భాగ్యంలోకి గురువు వచ్చినా దాన్ని వీక్షించినా గురువు యొక్క అనుగ్రహం లభించడానికి చాలా అవకాశాలు ఉంటాయి. అయితే ఏ విధంగా మనం పరిపూర్ణంగా 100% గురువు యొక్క అనుగ్రహం పొందవచ్చు అంటే, దైవానికి దగ్గరగా ఉండడము. అంటే ఎలా చేయాలి, దైవ కార్యాల్లో పాలు పంచుకోవడము, ధర్మకార్యాల్లో విరివిగా పాలు పంచుకోవడము, ఎప్పుడు తమకు వీలు చిక్కినా ధర్మకార్యాలు చేయడము, అలాగే దైవ సందర్శనం చేయడము, గురు చరిత్ర పారాయణ చేయడము, గురువుల్ని గురువుతో సమానమైనటువంటి వారిని భక్తిభావంతో గౌరవించి పూజించడము, ఇటువంటివి చేయడం వల్ల గురువు యొక్క 100% పాజిటివ్ ఎఫెక్ట్స్ని పొందగలుగుతారు ఎవరైనా కానీ. ఇది వీరికి ఈ సంవత్సరం కలిసి వచ్చేటువంటి గొప్ప అదృష్టం. అలాగే శని ఎప్పుడైతే రెండో ఇంట్లో ఉన్నాడో ఇన్కమ్ పెరగడానికి చాలా డోర్స్ ఓపెన్ చేస్తాడు. అయితే శని దగ్గర ఒకటే ఒక రిస్ట్రిక్షన్ ఏమిటి అంటే, మనం చేసే సంపాదన నిజాయితీతో కూడుకున్నదే ఉండాలి, అక్రమాలకి తావు ఇవ్వకూడదు. నైతిక విలువలకు కట్టుబడి ఎప్పుడైతే సంపాదన చేస్తామో, వ్యాపారం కావచ్చు ఉద్యోగం కావచ్చు, అప్పుడు శని తన పరిపూర్ణమైన పాజిటివ్ రిజల్ట్స్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. అలాగే సాధారణంగా వీరు సెకండ్ హౌస్ ఎప్పుడైతే శని వస్తాడో, సెకండ్ హౌస్ అనేది ఫ్యామిలీకి సంబంధించిన హౌస్, కుటుంబ స్థానం కాబట్టి కుటుంబ సభ్యులతో వీలైనంత సామరస్యపూర్వకంగా గడపడము, ఎదుటివారు చెప్పేది మనం కూడా అర్థం చేసుకుని దానికి అనుగుణంగా మనం కూడా ప్రవర్తించడము, ఇటువంటివి అలవాటు చేసుకోవడం అనేది ఇక్కడ శని మనకి నేర్పించబోయేటువంటి ఒక పాఠము ధనురాశి వారికి ఈ శని రెండవ ఇంట. అలా ఎప్పుడైతే ఉంటారో వారికి కుటుంబ వాతావరణం కూడా చక్కగా ఉంటుంది, ఆనందకరంగా ఉంటుంది, కుటుంబ సభ్యులు కూడా కోఆపరేటివ్గా ఉంటారు. అంటే ఇక్కడ శని మనకు ఒక లెసన్ నేర్పిస్తున్నాడు. అది కనుక నేర్చుకోకపోయినట్టయితే
సెకండ్ హౌస్లో శని ఉన్నప్పుడు చిన్న చిన్న విషయాలకే మనస్పర్థాలు రావడము, మాట మాట పెరగడము, ఇటువంటి పరిణామాలన్నీ కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి శని రెండవ ఇంట ఉన్నప్పుడు. అలాగే ఈ సంవత్సరం గురు యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉంది వీరికి, కాబట్టి బంగారు వర్తకులు, బంగారం వ్యాపారం చేసేవారు మంచి ఫలితాలను ఆశించవచ్చు ఈ సంవత్సరం. అలాగే ఈ శని యొక్క సంచారం వల్ల వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటి అంటే, ముఖ్యమైన విషయాలు ఏవి కూడా అందరితోనూ డిస్కస్ చేయవద్దు. ఉదాహరణకి వ్యాపారస్తులు తమ వ్యాపారంలో కొన్ని కొత్త ప్రణాళికల్ని సిద్ధం చేసుకోవచ్చు, లేదా ఇతరత్ర మార్గాల్లో తమ వ్యాపారం విస్తరించాలి అని అనుకోవచ్చు. ఏదైనప్పటికీ అది అందరితో చర్చించవద్దు. కేవలం తనకంటే పెద్దవారు లేదా తనకి ఎవరైతే అడ్వైజ్ ఇవ్వగలరో వారితో మాత్రం చర్చిస్తే సరిపోతుంది. సో ఆ గోప్యతను పాటించడం అనేది ఈ సందర్భంగా శని యొక్క ప్లేస్మెంట్ వల్ల మనం తీసుకోవాల్సిన జాగ్రత్త. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు డెఫినెట్గా శాలరీలో ఒక హైక్ను పొందుతారు. అలా పొందాలి అంటే మాత్రం వాళ్ళు చాలా కష్టపడాల్సి ఉంటుంది. కష్టపడడము అంటే తమకు ఉన్నటువంటి 100% హార్డ్ వర్క్ని కూడా ఆఫీస్లో వాళ్ళు పెట్టవలసి ఉంటుంది. అలా కనుక వాళ్ళు కష్టపడితే మాత్రం వాళ్ళకి తగిన గుర్తింపు, శాలరీలో కూడా హైక్ అనేది రావడం జరుగుతుంది. అలాగే ఈ గురు బలం, అలాగే శని కూడా ఎప్పుడైతే మనకి తోడ్పాటును అందిస్తున్నాడో, ఎవరికైనా నేను చాలా వీడియోలో చెప్పింది చాలా రాశులకి, తల్లిదండ్రుల సేవ, గురువుల సేవ ఇవి ఎవరైతే చేస్తారో వారికి ఈ గురువు యొక్క అనుగ్రహం, శని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. అంటే తల్లిదండ్రుల మనసును ఒప్పించకుండా ఉండడం, వారు చెప్పినట్టు నడుచుకోవడం, ఇటువంటివి చేయడం వల్ల చాలా చక్కటి రిజల్ట్స్ ఇస్తారు. ఇది ఒక చక్కటి రెమెడీ యాక్చువల్లీ. అలాగే శని మే నుంచి సెప్టెంబర్ వరకు వక్రించి సంచారం చేస్తాడు. కాబట్టి ఈ సమయంలో మాత్రము వ్యాపారస్తులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ముఖ్యంగా వ్యాపారస్తులు తమ ఏదన్నా కొత్త ప్రణాళిక సిద్ధం చేసుకుంటే దాన్ని ఈ సమయంలో మే నుంచి సెప్టెంబర్ వరకు దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా, అమలు చేయకుండా ఆగి సెప్టెంబర్ తర్వాత కనుక వాళ్ళు అనుకున్న ప్రణాళికల్ని కనుక వాళ్ళు ఇంప్లిమెంట్ చేయగలిగితే అవి సక్సెస్ఫుల్ రిజల్ట్స్ని ఇవ్వడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో మాత్రం వాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహారం చేయాలి. అంటే భారీ పెట్టుబడులు పెట్టడం ఇలాంటివి చేయకుండా తమ డైలీ రొటీన్ని మాత్రం కంటిన్యూ చేస్తూ నార్మల్గా వెళ్ళడం అనేది చాలా మంచిది ధనురాశి వారు. అలాగే వీరు విరివిగా ఇందాక చెప్పినట్టుగానే దాన ధర్మాలు చేయడం అనేది వీరికి చాలా సహకరించేటువంటి అంశం ఇది. అలాగే ఎవరికైనా తమ గురువుల నుంచి మంత్రోపదేశం కనుక పొందుంటే ఎవరైనా, ఆ మంత్ర జపం చేయడం వల్ల మంత్రసిద్ధి కలగడానికి కూడా ఈ సంవత్సరం చాలా సపోర్టివ్గా ఉంది, అనుకూలంగా ఉన్నటువంటి కాలం. సో దాన్ని సద్వినియోగం చేసుకోవడం అనేది కూడా చెప్పదగిన సూచన వీరికి. అలాగే చిన్న చిన్న రెమెడీస్ చేయడం వల్ల కూడా ఈ గురువు శని యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. ఉదాహరణకి పక్షులకు ఆహారం పెట్టడము, అలాగే బీదసాదులకు అన్నదానం చేయడము, ఇటువంటివి చేయడం వల్ల కూడా ఈ ప్రధాన గ్రహం శని కూడా చాలా త్వరగా సంతోషిస్తారు. వీరు ఈ ధనురాశి వారు ముఖ్యంగా ఈ సంవత్సరం మాత్రం సోదరులతో వీలైనంత వరకు సామరస్యపూర్వకంగా వ్యవహారం చేయడం మంచిది. ఒకవేళ ఏదన్నా ఒక మాట అన్నా కానీ దాన్ని మరీ అగ్రెసివ్గా తీసుకోకుండా సామరస్యంగా మాట్లాడి చర్చించుకుని వివాదాలు జోలికి వెళ్ళకుండా ఉండడం చాలా మంచిది. లేకపోతే అనవసరమైన వివాదాలు ఒకసారి కనుక ట్రిగర్ అయితే అది ఇంకా పెరిగి పెద్దదే అవకాశాలు ఉన్నాయి. సో శని ఇలాంటి విషయాల్లో మనకి జాగ్రత్తగా ఉండమని సూచిస్తున్నాడు. అలాగే ఈ సమయంలో మే నుంచి సెప్టెంబర్లో సొంత నిర్ణయాలు ఏవి తీసుకోకుండా పెద్దలతో చర్చించి
నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా శుభపరిణామాలని ధనురాశి వారికి అందిస్తుంది. అది కాకుండా సెప్టెంబర్ నెల నుంచి రాహువు వృషభంలోకి, కేతువు వృశ్చికంలోకి మారుతున్నారు. అప్పుడు రాహు వీరికి 6 ఇంట వచ్చినట్టు అవుతుంది. ఇది రాహువుకి చాలా చాలా మంచి స్థానం. 3, 6, 11 అనేవి పాపగ్రహాలకి చాలా మంచి స్థానాలు. ఎప్పుడైతే ఇలా రాహువు ఇలా మారుతాడో అప్పటి నుంచి కూడా వీరికి ఇంకా ఫేవరబుల్గా ఉంటుంది. ఏ విషయాల్లో, ఉదాహరణకి వ్యాపారస్తులకి తమకి వ్యాపారంలో ఇంకా అభివృద్ధి అనేది కనబడుతుంది, తమ వ్యాపారం విస్తరిస్తుంది, ధనాదాయం పెరుగుతుంది, ధనం అనేది వస్తుంది మనందరికి ఎక్కువగా రాహు ఎప్పుడు 6 ఇంటున్నా. అయితే ఏదైనా దీర్ఘకాలికంగా రోగాలు ఏమన్నా ఉంటే మాత్రం అవి కూడా సమసిపోయే అవకాశాలు చాలా మటుకు ఉంటాయి. అయితే సెప్టెంబర్ తర్వాత మాత్రము ఉద్యోగస్తులు తమ విధి నిర్వహణలో ఎంతో జాగ్రత్తతో ఉండి తమ కొలీగ్స్తో, సుపీరియర్స్తో మంచి సంబంధాలు కొనసాగిస్తూ ఉన్నట్టయితే రాహువు వల్ల ఏ విధమైన ప్రమాదము ఉండదు. ఇది దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే రాహువు, శని కూడా అటువంటి విషయాల్లో ఇప్పుడు జాగ్రత్తగా ఉండమని సూచిస్తున్నారు ఈ సంవత్సరం ధనురాశికి. అలాగే వీరు ముఖ్యంగా ఓవరాల్ ప్రికాషన్స్, జాగ్రత్తలు గురించి చెప్పాలి అంటే వాహన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి, ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవడము, ఓవర్ స్పీడ్, ర్యాష్ డ్రైవింగ్ చేయకుండా ఉండడము, ఇటువంటి జాగ్రత్తలు తీసుకుని ప్రయాణం చేయడం చెప్పదగిన సూచన వీరికి. అయితే వీరు ఈ ధనురాశి వారు ముఖ్యంగా తమ యొక్క రాశికి అధిపతి గురువు, గురువు తన ఇంట్లోకి వస్తున్నాడు కాబట్టి కనీసం ఈ సంవత్సరము మద్యపానము, మాంసాహారము, స్మోకింగ్ ఇలాంటి వాటికి దూరంగా ఉంటే మాత్రం చాలా మంచి ఫలితాలు వీళ్ళకి వచ్చే అవకాశం ఉంది. లేకపోతే శని చాలా దెబ్బతీస్తాడు. శనికి అసలు ఫస్ట్ కంట్రోల్ అవ్వాలి ఒక 50% అంటే ఈ 3 మద్యపానము, మాంసాహారము, స్మోకింగ్ ఇవి దూరం చేస్తే శని యొక్క పాజిటివ్ రిజల్ట్ చాలా మటుకు మనం పొందొచ్చు. అలాగే ఈ రాహుకేతువులు కూడా వీళ్ళకి మంచి సహకారాన్ని అందించాలి అని అనుకున్నట్టయితే కుక్కలని, అంటే కుక్కలకి స్వీట్ చపాతీలు పెట్టడం, వాటికి ఆహారం పెట్టడం, వాటిని ప్రేమగా చూడడం ఇటువంటివి చేయాలి. దీనివల్ల కూడా ఈ రాహుకేతువుని అనుగ్రహం వీరికి పాజిటివ్గా లభిస్తుంది. అలాగే ప్రతిరోజు కూడా కుంకుమ బొట్టును ధరించడం అనేది కూడా గొప్ప రెమిడీ వీరికి. అలాగే వీరు పాముల పొట్టులో పాలు పోయడం అనేది కూడా వీళ్ళకి చాలా సహాయం చేస్తుంది ఈ సంవత్సరం. ఏదన్నా ఒక దోషం ఉన్నా, సంతాన విషయంలో ఏదైనా దోషం ఉన్నా, ఇవన్నీ పోవడానికి కూడా ఈ చక్కటి రెమెడీ ఉపయోగపడుతుంది. చాలా సింపుల్గా చేసుకునేటువంటి రెమెడీ ఇది. సో వెరసి ఈ ధనురాశి వారు ఇన్ని మంచి ఫలితాలు కూడా పొందవచ్చు. కాబట్టి కేవలం శని 2వ ఇంట వచ్చాడు, ఇప్పుడు ఏలినాడు శని 3వ స్టేజ్లో ఉంది కాబట్టి మనకి చాలా తీవ్రమైన నష్టాలు జరుగుతాయి, మా ప్రాణహానికి అవకాశాలు ఉన్నాయని భయపడవలసిన పని లేదు, తగిన రెమెడీస్ చేసుకుంటే శని చాలా పాజిటివ్ రిజల్ట్స్ కూడా ఇస్తాడు. అలాగే శనికి ఎవరైనా కానీ చేయవలసిన పాజిటివ్ రిజల్ట్స్ కోసం చేయవలసిన రెమెడీ బీదవారికి, గుడ్డివారికి, వికలాంగులకి వీరికి అన్నదానం చేయడం, వస్త్రదానం చేయడం, ఇది వీరికి చెప్పదగ్గ రెమెడీ. అలాగే 43 రోజుల పాటు కాళ్ళకి చెప్పులు ఏ విధమైనటువంటి ధరించకుండా బేర్ ఫుట్తో, మట్టికాలతో దేవాలయానికి వెళ్ళి సందర్శనం చేసుకుని రావడం, ఇది కూడా చాలా బాగా సహకరించేటువంటి చక్కటి రెమెడీ. ఇది 43 రోజుల పాటు చేస్తే చాలా మంచి ఫలితాల్ని పొందవచ్చు. కాబట్టి ధనురాశి వారు ఏలినాడు గురించి ఎక్కువగా భయపడకుండా తమకి ఉన్నటువంటి ఇతర పాజిటివ్ ఇండికేషన్స్ని గుర్తించి మరింత రెట్టించిన ఉత్సాహంతో ఈ రెమెడీస్ని చేసుకుంటూ ముందుకు వెళ్ళి చాలా అద్భుతమైన ఫలితాలు పొందుతారని ఆశిద్దాము. అలాగే ప్రత్యేకంగా ధనురాశి వారికి సంబంధించిన రెమెడీస్ని ఇంకో వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. అందులో ధనురాశి వారు ఎటువంటి రెమెడీస్ పాటిస్తే వారికి ఓవరాల్గా మంచి ఫలితాలు కలుగుతాయనేది చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.